నూతన భూ క్రమబద్ధీకరణ పథకము ఎల్ఆర్ఎస్ ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి మూషం రమేష్ డిమాండ్ చేశారు. ఈ రోజు సిపిఎం కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి మూషం రమేష్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం తన ఖజానా నింపుకోవడానికి నూతన భూ క్రమబద్ధీకరణ పథకము ఎల్ఆర్ఎస్ పేరుతో కొత్త పథకం తీసుకొచ్చి ప్రజల వద్ద నుండి బలవంతపు వసూళ్లకు పాల్పడుతోంది. ఈ రకంగా కొత్త తరహా దోపిడీకి తెరలేపిందన్నారు. వెంటనే ప్రభుత్వం ఉపసంహరించుకొని అన్ని వర్గాల ప్రజలకు ఉపయోగపడే విధంగా పథకం తీసుకురావాలని, లేకపోతే ఈ సమస్యపై ప్రజలు పెద్ద ఎత్తున తిరగబడతారని మూషం రమేష్ అన్నారు. ఈ సమావేశంలో సిపిఎం జిల్లా నాయకులు ఎగమట్టి ఎల్లారెడ్డి, సిపిఎం నాయకులు మోరా అజయగడ్డం, ఐలయ్య పాల్గొన్నారు. ప్లాట్లు కొనుగోలు చేసినటువంటి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు మనోవేదన గురయ్యే పరిస్థితి నెలకొన్నది. మరి ఇంతకాలం ప్రభుత్వమే వాటికి సంబంధించిన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు, వాళ్ళకు చాలండ్లు, దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ఫీజులు, స్టాంప్ పేపర్లు ఇవన్నీ ప్రభుత్వం దగ్గర కొనుగోలు చేసి దాని ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రభుత్వం అనుమతులు జరిగింది. ఇప్పుడెట్లా అవి అనుమతి లేకుండా అయితే కాబట్టి ప్రభుత్వం అనుమతితో ప్రభుత్వ ఏదైతే రిజిస్ట్రేషన్ ఆఫీసర్లు ఇక్కడ ఉన్న అధికారులు మున్సిపల్ వాళ్ళందరి సమక్షంలో జరిగినటువంటి ఈ భూమికి సంబంధించినటువంటి ప్లాట్ల రిజిస్ట్రేషన్ జరిగినాయి కాబట్టి ప్రభుత్వం బాధ్యత వహించాలి. ఇంతవరకు జరిగినటువంటి ప్లాట్లను క్రమబద్ధీకరించాలి. నూతనంగా జరిగే దాని మీద మీరు ఏదైతే ఆంక్షలు పెట్టారు పెట్టుకొని అదేవిధంగా 18 ఫీట్లు 20 ఫీట్లు గతంలో మన మా సిసిల ప్రాంతంలో పెద్ద ఎత్తున అసలు అలాంటివి తీయడం జరిగింది. ఈ చట్టం వలన ఒక్కొక్క ఇంటి ముందు 5 గజాలు నుంచి 7-8 గజాల దాకా స్థలం కూడా కోల్పోవడం జరుగుతూ ఉంది. ఇవన్నీ పెద్ద సమస్యలు తీసుకువచ్చి పేద ప్రజల మీద భారం మోపే విధంగా ప్రభుత్వం ప్రయత్నిస్తుంది కాబట్టి వెంటనే దీన్ని ఉపసంహరించుకోవాలి. ఈ జీవను 130 కోట్ల జీవను వెంటనే ఉపసంహరించుకోవాలి. దీన్ని క్రమ పాత రిజిస్ట్రేషన్ ఏదో విధంగా ఉండేటట్టు సవరణ చేయాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. లేకుంటే ఈ సమస్య మీద పెద్ద ఎత్తున సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రజలతో ఉద్యమం చేస్తామని